ఇక్కడ మనోడే మన తమ్మిగాడు. మీరు ఢిల్లీ ఎక్కడా ఢిల్లీ ఎక్కడా అని అందరూ అడుగుతున్నారు కదా, ఇగో మన ఢిల్లీ వీడే. హాయ్ చెప్పురా వ్యూవర్స్కి. రే నీకోసం ఎంతసేపు అని వెయిట్ చేయాలరా మేము, ఎక్కడ వెయిట్ చేపితే ఓ ఎలిమినార్ రా అన్నావు, చిట్యాలకు వచ్చినావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోలెక్స్ ట్రక్లక్స్. నా పేరు ప్రమోద్ రెడ్డి. మనం అయితే ఈరోజు మొత్తానికి తిరుపతి లోడింగ్ అయితే దొరికింది. తిరుపతి లోడింగ్ దొరికింది కానీ లోడింగ్ పాయింట్ మాత్రం చేయకుంట ఇగో ఇప్పుడే కంపెనీ దగ్గరికి అయితే వచ్చాము. మన వీడియోస్కి వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు. కుదిరితే మా వీడియోని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కనకదుర్గ పార్కింగ్లో పెట్టిన మహేష్ అన్న బండి, దాని కిరాయి వస్తే పోతుంది ఇప్పుడు బండి. ఏమో రెండు రోజులు మనకు అయితే కిరాయి ఉంది, మేము బయలుదేరుతున్నాం. ఓకే రైట్. మనమైతే ఇప్పుడు చేకుంట దగ్గర అపోలో ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నాం. ఇదిగో మన బండి అయితే ఇక్కడ ఉంది. మన బండికి అయితే లోడింగ్ చేస్తున్నారు, స్టార్ట్ చేశారు. ఇటు పక్క నుంచి లోడ్ తీసుకొస్తున్నారు. అదిగో ఆ పైన తీసుకొస్తారు. కొంచెం కష్టమే, కాకపోతే కొంచెం పెద్ద కంపెనీ కదా, ఇలా మామూలు జేసీబీ క్రెయిన్తో వేయడం కంటే ఇది కొంచెం బెటర్, ఈజీ. బండి డ్యామేజ్ కాకుండా ఈజీగా అవుతుంది అన్నట్టు. అదైతే అటు కొడతారు ఇటు కొడతారు, దాన్ని మన బండి సైడ్ వాల్ మొత్తం బెండ్ అయిపోయే అవకాశం ఉంటుంది దాంతో. ఆ క్రెయిన్ అయితే చాలా స్లోగా ఉంది, అందుకనే వీడియో కొంచెం ఫాస్ట్ చేశాను. ఫాస్ట్గా తీసుకొచ్చేసి ఇలా స్లోగా మన బండిలో పెడతారు. చాలా పెద్ద లిఫ్ట్ క్రెయిన్ అనేది, చాలా వెయిట్ ఆపుతుంది, బాగా సేఫ్టీ. కానీ దాని కింద మాత్రం ఎవరు నిలబడదు, చాలా డేంజర్. ఆ బెల్ట్ తెగిపోయింది అనుకో మీద పడిపోతుంది. ఈ కొత్త మోడల్ క్రెయిన్స్ మంచిగా రిమోట్ సిస్టమ్ వచ్చింది. మనం అయితే చౌటుప్పల్ దాటి నార్కట్పల్లి మీదుగా మిర్యాలగూడ మీదుగా వెళ్తాము. అయితే చిట్టాలలో మన తమ్ముడు అయితే వస్తాడు, వచ్చి మధ్యలో జాయిన్ అవుతాడు. తను యాదగిరిగుట్టలో ఉన్నా అన్నాడు, అందుకే చిట్టాలు పోయి వెయిట్ చేస్తాం. చిట్టాలకు వచ్చి తీసుకొని రావాలి. ఎలిమినార్కి రమ్మంటే మనోడు చిట్టాలకు వచ్చి. బయట నుంచి వీడియో తీద్దామని ట్రై చేసాము, అది ఇంకొంచెం కెమెరా కిందికి పెట్టడం వల్ల ఇట్లా మూవీలో వీల్స్ దగ్గర పెడతారు కదా కెమెరా, అలా వచ్చింది వీడియో. కానీ ఇక్కడ మొబైల్ కింద పడిపోతామని చాలా భయపడిపోయాం, అందుకే ఎక్కువసేపు తీయలేదు. ఇక్కడ నుంచి మన జర్నీ నాన్ స్టాప్గా నాయుడుపేట వరకు జరగాలి. మార్నింగ్ వరకు నాయుడుపేట రీచ్ అవ్వాలని అనుకుంటున్నాం. మార్నింగ్ నాయుడుపేట రీచ్ అయితే బండి అన్లోడ్ అవుతుంది అని అన్నారు, ఆ టైం వరకు అక్కడికి వెళ్ళాలి. ఇదైతే మన క్యాబిన్లో బ్యాక్ సైడ్ రివ్యూ ఇది. నేను బ్యాక్ సైడ్ డేకోలం వేయించుకున్నాను, వెనక సైడ్ రెండు గ్లాసులు ఉంటాయి కదా, అంత సేఫ్టీ కాదనిపించింది. మళ్ళీ ఏసీ కూలింగ్ బాగుంటుందని డేకోలం వేయించుకున్నాను. ఆహాహా ఇక్కడ చూసావా, ఇగో ఇప్పుడు ఉన్నాడు కదా, ఇదో వారం తర్వాత కూడా మళ్ళీ చూపిస్తా, ఇటు తెల్లగైతాడా నల్లగైతాడా అని. నల్లనే ఉంటాం రెండు నెలలు తిరిగి. ఇగో మన తమ్ముడు అయితే వచ్చిండు. తమ్మి నీ అడ్రస్ ఎక్కడ చెప్పమ్మా జరా. నాగర్ కర్నూల్. నాగర్ కర్నూల్ అచ్చంపేట నుంచి డిస్ట్రిక్ట్. అచ్చంపేటగా, అచ్చంపేట నాగర్ కర్నూల్ కల్వపూర్తి. అక్కడ నుంచి మన కోసం ఇక్కడ దాకా వచ్చాడు. దగ్గర నాకు ఒక 6 సంవత్సరాల నుంచి ఉంటాను ఫ్రెండ్. ఇంకో ఈ మామ కూడా అప్పుడే, దీనికంటే ఒక 1 సంవత్సరం లేట్ మామ. మీ తర్వాతనే మామరా, ఎందుకంటే నువ్వు పరిచయం అయినప్పుడు నేను టెంపో నడుపుతున్నా, మామ పరిచయం అయినప్పుడు నేను టాటా మార్కో పోలో. ఏ కాదు సరాజ్ మాజా, సరాజ్ మాజా అప్పుడే పరిచయం. టాటా మార్కో పోలో నడిపింది, మార్కో పోలో నడిపింది మామనే కదా, కానీ మజా ఉన్నప్పుడే పరిచయం.
కోకాపేట గార్ బిల్డింగ్ దగ్గర మేము అందరం దోస్తులు ఆడ రోజు నైట్ మంచిగా మధ్యాహ్నం దావత్ అయ్యేది పన్నెండు మంది కూర్చొని తినేటోళ్ళని తెలుసా. ఈ మామ ఉన్నాడు, ఇంకో యాదగిరి మామ ఏమో చిట్యాలలో ఉన్నాడు. చీరాల చూద్దాం ఏదో ఒకరోజు ఖచ్చితంగా మామ కూడా వస్తాడు. కాకపోతే ఏంటంటే ఆయన లాంగ్ ఎక్కువ రాలేడు, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వల్ల ఎక్కువ దూరం పోనీయరు, ఏమైనా లోకలే తిరుగుతాడు. ఈ రోజు నుంచి మన తమ్ముడిని వాడేసుకుందాం మంచిగా. ఈ తమ్ముడు మన కోసం ప్రసాదం తీసుకొచ్చిండు. ఏందా మీ లడ్డు తెచ్చిన అమ్మ తీసుకో అమ్మ పెట్టరా నరసింహస్వామి సరళంగా కాపాడు. నువ్వు కూడా తిప్పుతా మీ నిన్న కాదు వాళ్ళు తెచ్చిన తర్వాత తినేయాల్సిందే. మనం తినే రకం కాదు పంచే రకం. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ తెలంగాణలో మొత్తం ఈ టీ టైంలకు బాగా పెద్ద ఫ్యాన్స్ అయ్యింది. ఎక్కడ చూసినా సరే టీ టైం దగ్గర ఆగుతారు. ఇంకో చిట్యాల నుంచి వచ్చి నార్కట్పల్లి బైపాస్లో బ్రిడ్జ్ కింద నుంచి రైడ్ తీసుకోగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది షాప్. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు నార్కట్పల్లి బైపాస్ దగ్గర ఉన్నాము. ఈ నార్కట్పల్లి మన ఉదయగానే ఊరు, మన బామ్మడిది. నార్కట్పల్లి మొత్తం ఏలేస్తాడు. ఇంటికి పోతే కలుద్దామని పోతే అసలు ఇంటికనే ఉండడు, ఎప్పుడు ఊరి మీద తిరుగుతూనే ఉంటాడు. ఏం పని మీద తిరుగుతాడో ఏమో. ఇప్పుడైతే ఏదో డ్యూటీ చేస్తున్నాడు, కలుస్తాడేమో అని చెప్పి ఇక్కడ ఆగినాం, కానీ రానే లేదు. వెయిటింగ్ చేసి చేసి వెళ్ళిపోతున్నాం మేమైతే. నేను తమ్ముడైతే టీ తాగుతున్న లోపల మామేమో వీడియో తీస్తూ ఉన్నాడు, ఏదో చేసుకుంటా ఎటో చూపిస్తున్నాడు అంతా. మా ఫ్రెండ్స్ అంతా ఛాయ్ తండ్రి నన్ను పిలిపిస్తలేరు. ఛాయ్ తింటుంది ఇక్కడ, ఛాయ్ బాగుంటుంది. టీ టైం అని ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాదు రాసి పెట్టుకోండి. ఇగో ఈయన పేరు ఢిల్లీ, ఆయన పేరు సంతానం. ఇగో సంతానం డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంత రాత్రి పొడిగా చూడు, ఈయన యూటర్న్ తిప్పుతున్నాడు. పేర్లో ఉన్న దావత్ ఆడ హోటల్ లేదు. తిప్పు స్వామి తొందరగా పోవాలి. ఓ అటు పక్కన ఒకటి చూడు, అటు ఎట్లా పెట్టిన కాదు మామ. ఓ ఇది అడ్డీసెంట్ కదా, చూడాలి మేము కాదు. ఈయన వెనకటైలా గాలి తక్కువ ఉన్నట్టుంది. అబ్బా కియా షెల్టర్స్ అన్ని సిమెంట్ లోన్లే. గిడేముంది, యాడ్ బ్లూ ఉందా లేక ఎవరా తప్పుడు? ఇక్కడ ఏమైనా బయోడీజిల్ కొట్టిస్తారా ఆయన బండ్లకి? ఆడ బయోడీజిల్ బంకున్నట్టుంది వాడినే స్టార్టింగ్లో, వాళ్ళందుకే బండ్లు ఆడ ఆపినట్టు. యాభై ఐదు లీటర్ పల్లకు లీటర్ ఏమో. ఇగో ఇది ఫిల్టర్ వాటర్ ఏంది బయోడీ? తెప్పాయిలో బయోడీజిల్ ఒక డబ్బా పెట్టి పోతారు స్వామి బయోడీజిల్ కూడా.
పాత బండ్లకి ఇక్కడ బయోడీజిల్ కొట్టే వాడతారు లోకల్ బండ్లకి. మనం ఇక్కడ నుంచి ఇప్పుడే ఆంధ్రాకి ఎంటర్ అయినాం, దాచేపల్లి దాటి పోతూ ఉన్నాం. మా మామ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈరోజు నైట్ అయితే మన మామ ఇక్కడ చీకట్లా దామచ్చర్ల దాటిన టోల్గేట్ దాటగానే ఇక్కడ ఒక ప్లేస్ దొరికింది, లైట్ బాగుందని మన మామ ఈరోజు ఇక్కడ మనకు వంట చేస్తున్నాడు. ఏం వండుతున్నాడు ఈ మామ అంటే వంకాయ టమాటా విత్ కాలీఫ్లవర్. ఇక మా తమ్ముడు కూడా ఇన్నే కూర్చున్నాడు చూడు, పాపం ఆకలి అవుతున్నట్టు ఉంది. ఇదేమో ఉడకపోతే బాగుంది కదా మామ. బండ్లకి వెళ్ళి దిగాలంటేనే పిచ్చిలేస్తుంది నాకైతే. ఏమడగా మరి ఒకవేళ మా మామ మాత్రం వంట మస్తు వండుతాడు, దానికైతే తిరిగే లేదు. ఈ తమ్ముడు చూడు, నేను వీడియో తీస్తుంటే నన్నే వీడియో తీస్తున్నాడు. అయిపోయిందా మామ? ఈ డ్రైవర్ పని ఇలాగ ఉంటుంది, ఎప్పుడు ఏ రోడ్డు పక్కన కూర్చొని వండుకోవాలో తెలియదు. కదమ్మా మా మామకైతే మస్తు ఉడకపోస్తుంది. ఇదిగో అన్నీ సర్దితామి మామ, బయట కూర్చొనే తిందాం, ఎందుకంటే లోపల ఆల్రెడీ మండుతుంది. చూసారు కదా ఈరోజు ఇక్కడ నైట్ మన భోజనం మామ వెళ్తున్నా. ఈరోజు ఇక్కడ తింటున్నాం, రేపు ఎక్కడ తింటున్నామో చెప్తాం మళ్ళీ. రేపు ఏమంటావు మామ? రేపా అయ్యా సరే చూసుకున్నాం. అమ్మయ్యా మొత్తానికైతే అన్నం అయితే తిన్నాం, కానీ వర్షం పడుతుంది తినే టైంలో అన్నం పెట్టుకొని కూర్చున్నామో లేదో. ఆగం ఆగమైంది ఇక మళ్ళీ బళ్ళకి వచ్చేసాం డైట్. ఇక్కడ నుంచి మన నైట్ జర్నీ ఇక బయలుదేరదాం, రేపు అన్లోడింగ్ పాయింట్లో మళ్ళీ కలుద్దాం.